హలో అండి, వెల్కమ్ టు నర్మా క్రియేటివ్స్. ఈరోజు మనము చిన్న బతుకమ్మ ఏ విధంగా పేరించాలో చూద్దాం. దాదాపు 8 రోజులు చిన్న చిన్న బతుకమ్మలు పేరుస్తాం, 9 రోజు కూడా చిన్న బతుకమ్మ పేరుస్తామండి. మన ఇంటి దగ్గర ఉండే కొన్ని కొన్ని పూలతో చిన్న బతుకమ్మ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ అందరికీ తెలుసు, కానీ నాకు తెలిసిన విధంగా మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. చాలా రకరకాల పూలతోటి చేస్తున్నానండి. ఈ గుమ్మడి పూలు అనేవి మీకు మొన్న వీడియోలో చెప్పానండి. గుమ్మడి పూలను పొద్దున్న ఎండ తెరవక ముందే తెంపుకొని వాటర్లో వేసుకోవాలండి. వీటిని ఈ విధంగా విప్పి చాలా నిగనిగా ఉంటాయండి. సాయంత్రం బతుకమ్మ పేరించే టైంకి ఆరిపోకుండా ఎంత ఫ్రెష్గా ఉంటాయండి. ఈ ఆకులను నేను బతుకమ్మ అందంగా కనబడడానికి పెట్టానండి. మధ్యలో ఆకులు పూస్తూ ఉంటేనే బతుకమ్మ పైకి లేస్తుందండి, లేకపోతే కుంగిపోతుంది లోపలికనే. బతుకమ్మ పూలన్నీ పడిపోతాయి, పెట్టిన పూలన్నీ. అదేవిధంగా ఈ విధంగా చిన్న బతుకమ్మలే కాకుండా పెద్ద పెద్ద బతుకమ్మ వీడియోలు కూడా పెట్టానండి. దయచేసి ఛానల్ని విజిట్ చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటాను. అదేవిధంగా నా ఛానల్లో ముగ్గులు కూడా వస్తాయండి, డైలీ యూజ్ ముగ్గులు కూడా పెడతాను. దయచేసి వాటిని కూడా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.